వెల్కమ్ టు పీడీటీవీ. ఈరోజు పోలవరానికి సంబంధించి పూర్తి నిధులు తామే సమకూరుస్తామని, పోలవరం నిర్మాణం మొత్తం చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు క్యాబినెట్లో దీని గురించి చర్చ కూడా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఓవరాల్గా ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 55,000 కోట్ల రూపాయల వరకు అనుకుంటుంటే దాన్ని 30,000 కోట్ల వరకే ఇస్తామని చెప్పి కేంద్రం చెప్తున్నదని ఒక వార్తలు. సో ఓవరాల్గా ఈ అంశంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇది భవిష్యత్ తరాలకు మేలు కలిగించబోతుందా, నష్టం కలిగించబోతుందా? ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం. అందరికీ నమస్కారం. సరే, పోలవరం ప్రాజెక్టు గురించి మనకి సుదీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టు గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నది, కానీ ఇప్పటికీ ఇది కంప్లీట్ కాకపోగా అంచనాలు పెరుగుతున్నాయి. అంటే సంవత్సరాలు గడిచే కొద్దికి అంచనాలు పెరుగుతాయి అనుకోండి. బట్ కేంద్ర ప్రభుత్వం దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది, చేస్తుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ఒక్క లాంటిది ఆ రోజు, దాన్ని ఆచరణకు తీసుకురావడానికి చాలా అద్భుతంగా ఏనాటి నుంచి 1941లో ఆ రోజు శ్రీ సొంటి గారు మిగతా అనేక మంది ఎన్ని ప్లాన్స్ డ్రా చేశారు 1946లో లార్డ్ బేవల్ గారు అంగీకారం మేరకు భక్తోత్సలం గారు మద్రాసు పీడబ్ల్యూడి మినిస్టరు మీజే ఇస్మాయిల్ బేగ్ హైదరాబాద్లో ఉన్న దేవాన్ గారు ఇద్దరు కూడా ఒప్పందం సంతకం పెట్టి ముందుకెళ్లాల్సిన సమయంలో ఆ రోజు స్వతంత్రం వచ్చింది. ఆ రోజు అది వేరే రాజ్యంగా ఉండేది, రక్షిత రాజ్యంగా అప్పటి నుంచి జరుగుతూ ఉంది. తర్వాత ఎన్టీ రామారావు శ్రీరాంపాసాగర్ శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆచరణలో తీసుకురావడం జరిగింది. చాలామంది అనుకుంటూ ఉంటారు మన ఏదో బీజేపీ వచ్చేసి 7 మండలాలు కల్పిస్తుందనే ఒక అపోహ కాదు, అభూత కల్పనలో అంటే 1% నిజం ఉంటే 100% చేసేసి ప్రజల్ని మాయోపాయంగా చేస్తున్నా ఉన్నారు. నేను చెప్తున్నా అంటే అక్షరం దోషం ఉంటే పట్టుకోమనండి. ఎవరైనా ఈ 7 మండలాలు కలిపేశామనేది కాకుండా 111GO 2005 ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేరకు మొత్తం ముంపు గ్రామాలన్నీ కూడా విభజన బిల్లు దాంట్లో చూసుకుంటే 3వ అధికరణం ప్రకారం మొత్తం అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి విభజన ముంపు గ్రామాలన్నీ కలిపేశారు, బిల్లుని కల్పేశారు. ఓకే. పైగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని అనుమతులు డీముడ్ ఇచ్చేసినట్టు కూడా రాసి ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళు కడతామని కూడా రాసి ఉంది. ఇది తర్వాత ఏం జరిగిందంటే కొన్ని కొన్ని ప్రాంతాలు కానీ సీలేరు మధ్యలో ఉండిపోయినాయి. అది అక్కడికి మళ్ళీ తెలంగాణకి రావడం కష్టం అవుతుంది. పైగా అది ఎలాగో అంటే మేజర్ గోదావరి ఉత్తరాన్న ప్రాంతాలన్నీ కూడా ఒకనాటి ఈస్ట్ గోదావరికి సంబంధించిన ప్రాంతాలు, అది ఎప్పుడు కూడా కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరో కూడా 1956లో తెలంగాణ ఏదైతే ఉందో అంతకుముందు నంబర్ 1 అదే మాకు కావాలి, 1 ఇంచ్ కూడా ఎక్కువ అక్కర్లేదన్నారు. ఇవాళ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండండి, ఈస్ట్ గోదావరి చెందిన 4 మండలాలు ఇంకా ఇది కాకుండా 4 మండలాలు ప్లస్ భద్రాచలం టౌన్ కూడా తెలంగాణలో కలిపేసింది. నోరు మూసుకుని కూర్చున్నారు. అసలు జ్ఞానమే లేదు చాలామందికి, అసలు ఏ ప్రాంతం కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు అజ్ఞానాంతకారాలతో. ఇవాళ అది ఒకటే తెలుగు, నేను తెలుగు జాతి మొత్తం బాగుండాలని కోరుకునేవాడిని. సరే భద్రాచలం ఇచ్చారు, కానీ అందులో ఉన్న 2 మండలాలు ఇప్పుడు కొత్తగా 5 గ్రామాలు కలపాలంటే మొత్తం 33 గ్రామాలు అంటండి, ప్లస్ 5 అంటే 38 గ్రామాలు అంటే ఇవన్నీ కలిపి అది ఇచ్చేయాలని ప్రతిపాదన పెట్టారు భద్రాచలం. అలా ఆ 4 మండలాల్లో 2 మండలాల్లో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఉన్న మండలాల్లో పోలవరం ప్రాజెక్టుకున్న రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి అక్కడ పాత 2005లో ప్రతిపాదన చేశారు భూమికి ఇచ్చేటట్టు. ఓకే. దానివల్ల ఇది ఏదైతే రిహాబిలేషన్ ఉందో అక్కడ గౌరవప్రదంగా డబ్బులు ఇస్తే వాళ్ళు పాడు చేసేసుకుంటారంటే కొంతమంది. అది పక్కనే కాబట్టి అదే ప్రాంతంలో పక్కన ఆ కొండలు ఉంటాయి, నీరు ఉంటుంది అంపుల్గా, మిగతా కొన్ని ఏర్పాట్లు చేస్తే అద్భుతంగా ఆ ల్యాండ్ అక్కడ చెర్ల మండలం కానీ దుమ్మగూడెం మండలం కానీ దీంట్లో ఇచ్చిన నేపథ్యంలో అది కనుక ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే పాత ఈస్ట్ గోదావరి జిల్లాని, ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి కూడా అది నైజాం సంస్థానంలో కూడా భాగంగా లేదండి. అంతకుముందు కుతుబ్ షాహీలు అన్నీ కలిపి ఉండే. ఇది చాలామందికి చాలామంది తెలియని విషయం. అది అడగడం మానేశారు. అది అడిగితే కనుక దీంట్లో ఉన్న రిహాబిలేషన్ కాస్ట్ గణనీయంగా తగ్గిపోతుంది. ఓకే. మిగతా సౌకర్యాలు కల్పిస్తే ముందర, ఎందుకంటే పునరావాసం అక్కడ మిగతా గిరిజనులు కానీ మిగతా వాళ్ళు కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ 3 రెట్లు పెరిగిన నేపథ్యంలో ఎంత పెరిగిపోయింది చూశారు వాళ్ళు కాస్ట్. అందువల్ల దాన్ని అడగడం మానేశారు. పైగా ఇంకొక మంది కాదు మనం ఇస్తున్నామంటే లింగగిరి మునగాల
నడిగూడెం ఈ ఇలాంటి మండల ప్రాంతాలు కూడా ఆ రోజు కృష్ణా జిల్లా ఉన్నాయి, నల్గొండ జిల్లా కల్పించారు. యాక్చువల్ అదేం అడగాల్సిన పని లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఏదన్నా తెలుగు జాతి అంతా ఒకటే. సరే అవి వెళ్ళి అది లోపల భూభాగంలో కలిసి ఉన్నాయి కాబట్టి తెలంగాణ కలపడం న్యాయమే, అది కృష్ణ అది ఒకనాటి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన, కానీ మండలాలు ఆడటం మానేశారు. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. దాని మీద మానేశారు, కేంద్ర ప్రభుత్వం ఉంది పక్కన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇద్దరు ఒప్పుకున్నప్పుడు ఆ మండలాల్లో కొన్ని జాయిన్ చేస్తే కనీసం రీహాబిలిటేషన్ సెటిల్మెంట్ అవుతుంది, గిరిజనులకి మిగతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఓకే, మీరు అడిగిన రెండో పాయింట్ నేను వస్తున్నాను. ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఈ కుట్రకు మూలకారులు అదానీ గారి పార్టీ అని అభిప్రాయం. ఓకే, అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉంది. సరే, వీళ్ళిద్దరూ అదానీ గారు ఏం చెప్తే చేస్తారనే కదా నానుడి పక్కన పెడతాం. వాళ్ళు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100 కోట్లు ముష్టేసినట్టు బడ్జెట్లో పెట్టారు. అదేంటి, మిగతా ఎంత గట్టిగా చేసినా సరే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోపం వచ్చింది, రక్తం మరిగిపోతుందని కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఎందుకంటే ఆయనకి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఉంటుంది, ఉండకూడదని ఎందుకుంటుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుంది, నాన్నగారు మొదలుపెట్టిన ప్రాజెక్టు నేను పూర్తి చేయాలని ఆయన కూడా ఉంటుంది. నేను ఎవరిని తప్పు అంటున్నాను ఇద్దరు విషయంలో, కానీ కేంద్రంలో ఉన్న అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరించింది. వ్యవహరిస్తే ఆఖరికి నేషనల్ ప్రాజెక్టు కింద తీసుకుంటే మొన్న ఈ గత కెన్ బట్వా ప్రాజెక్ట్ 5000 కోట్లు బడ్జెట్ పెట్టారు. అనంత గారి అకౌంట్ కాదు, అప్పర్ భద్రా ప్రాజెక్ట్. దయచేసి ప్రతి ఒక్కటి నాసింది ఏంటంటే అప్పర్ భద్రాకి మనకు 5000 కోట్లు పెట్టి లాస్ట్ టైం బడ్జెట్లో పెట్టారు. మీకు పెట్టలేదు కదా, మేము నిధులు ఇస్తున్నాం కదా నాబడతారు అంటున్నారు. ఇది రైట్ రాయాలి, ఇదేం విభజన కండిషనల్ హామీ, ఇది విభజన బైఫర్కేషన్ కండిషనల్ ఇది. కానీ అక్కడికి అక్కడే లేదండి, 5000 కోట్లు వరుసగా పెట్టేసి ఇస్తూ ఉంటే అప్పర్ భద్రా ప్రాజెక్టుకి నికర జలాలు లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడిగితే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసిన దాంట్లోంచి మేము అప్పర్ భద్రాకి ఎలక్ట్ చేశామని కేంద్ర ప్రభుత్వం అనుమతించి దానికి సిడబ్ల్యూసీ మీద అనుమతులు తీసుకుని వాళ్ళకి అనుమతించి నేషనల్ ప్రాజెక్ట్ కింద ఇట్లా చేశారు. నికర జలాలు ఈ పోలవరం తీసి మీరు నమ్మలేదు ఎక్కడ అప్పర్ భద్రా. ఎస్, 1980లో ఒప్పందం ఉండొచ్చు, ఇక్కడ కంప్లీట్ చేయకుండా దీన్ని ప్రాజెక్టు కింద బ్యారేజ్ కింద చేస్తూ ఉంటే ఒక చేతకాని నాయకత్వం ఉందని నేను అడుగుతున్నాను. హుమేరిట్ మేబీ, వ్యక్తిగతంగా నేను రెస్పెక్ట్ చేస్తానండి. ఇవాళ ఎర్ర నారాయణస్వామి గారి నేతృత్వంలో పోలవరం సాధన సమితి గవర్నీయులు మొన్న చనిపోయారు, పూజ్యులు మిత్రులు చాలా. ఇవాళ ఆ రోజు పోరాటంలో ఇవాళ పోలవరం ఏదైతే ఉందో దాని సాకారం చేయాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా పునరావాసం కల్పించాలి. ఈ పోలవరం ప్రాజెక్ట్ విచిత్రం ఏంటంటే 150 అడుగులు ఎత్తులో కట్టాల్సి ఉంటుందండి. నీళ్ళు నిలబెట్టాలి, కడతాం కాదు కడతాం, 150 అడుగులు ఎత్తులో నీళ్ళు నిలబెట్టాల్సి ఉంటే ఆ 150 అడుగుల ఎత్తుల నుంచి 135 అడుగుల ఎత్తులు తగ్గించే దుర్మార్గమైన కుట్ర అదానీ గారి పార్టీ చేయట్లేదని ప్రయత్నిస్తూ ఉన్నాను, దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓకే, నేను నిర్మలా సీతారామన్ గారిని లాస్ట్ టైం ఈసారి కదా లాస్ట్ టైం వెళ్ళి కలిసినప్పుడు దాదాపు 1 గంట 20 నిమిషాలు సేపు మేము కూర్చున్నాం పోలవరం దాటి. సంతోష్ గారు అందరూ ఉన్నారు అక్కడ, నాగేశ్వరరావు గారు అందరూ ఉన్నారు. మేము ఇచ్చేదేంటి, ఇచ్చేదేం లేదు, మొదటిదానికి ఇస్తాం ఆ 15 కోట్లు సంతే, మిగతా మిగతా ప్రాజెక్టుకి వద్దా. చాలా అడ్డంగా మాట్లాడారు గవర్నీ గారు, టైం ఇచ్చిన ధన్యవాదాలు. బయటకు వచ్చి ఏపీ వాళ్ళు అన్ని చోట్ల చెప్పాను, మేజర్మెంట్ ఏది మాది, వేసిన వాళ్ళకి ధన్యవాదాలు. మేజర్మెంట్ ఏంటి, మేము తిట్టాలా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, జగన్మోహన్ గారి కుటుంబాన్ని, లేదా కళ్యాణ్ గారి మ్యారేజ్ ఇది ఇదేని మాట్లాడితే వేసేది, లేకపోతే వాళ్ళ అఫేర్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జీవితం అంతా ఇదేనండి చూపించిన కొంతమంది. ధన్యవాదాలండి, చెప్తున్నాను అబ్సల్యూట్లీ నేను గౌరవిస్తాను, చూపించకపోయినా తప్పను. కానీ ఒక మేజర్ ఇష్యూ నడుస్తుంటే దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది, గత అనేక సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏది ఒక ప్రాజెక్ట్ని ఒక బ్యారేజ్ కింద చేసే యత్నాలకు వ్యతిరేకించారనే భావిస్తున్నాను. ఎందుకంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇంకో కుట్ర గట్టిగా జరిగింది 2023లో, 12,911 కోట్ల రూపాయల ప్రాజెక్టు మేము నిధులు ఇచ్చేస్తాం, కాదండి ఇది కూడా పోయింది కదా డయాఫ్రామ్ అంటే దానికి కూడా ఇస్తాం, కానీ సంతకం పెట్టాలి మొత్తం. నేను 2వ స్టేజ్కి అడగనా సంతకం పెడితే అని వార్తలు రాగానే అథారిటీస్ టు లెట్ దమ్ కమ్ అవుట్ అండ్ వాళ్ళందరూ అదానీ గారి పార్టీ వాళ్ళ నాయకులు అంటే భయపడే కూర్చున్నారు. నాయకులు ఎప్పుడు కేసులు వస్తాయో ఎప్పుడు లోపల ఈ విషయంలో అధికారంగానే ప్రతిపక్ష పార్టీ గారు ఇద్దరు వణుకుతున్నారు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ వెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్ 96% ఓట్లు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి ఢిల్లీలో పాదుచల దగ్గర తాకట పెట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట పెట్టిన ఈ నాయకులే వాళ్ళు కాదని చెప్పమానండి. వాళ్ళ దీన్ని ఏం చేయబోతున్నారంటే 135 అడుగులు అంటే దీనిలో లైవ్ స్టోరేజ్ అనేది 130 నుంచి 150 అడుగులు, ఈ మధ్యలో ఉండేది లైవ్ స్టోరేజ్, 135 అడుగులు లోపు ఉండేది డెడ్ స్టోరేజ్, 119 టీఎంసీస్. దీన్ని డెడ్ స్టోరేజ్ కింద 2 ప్రాజెక్టుల కింద చేసేస్తామంటే ఒప్పుకోలేదు.
ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి చేసినప్పుడు చాలా గట్టిగా ఎవరు పెట్టాలండి, ద్రోహం చేసిన వాళ్ళగా చరిత్రలో మిగిలిపోతారు మీరు అందరం చెప్పాం. సిపిఐ రామకృష్ణ గారు కూడా గట్టిగా మాట్లాడుతుంది జరిగింది అందరూ కూడా. మరి ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 12,900 కోట్లు ఇచ్చేస్తాం పట్టుకెళ్ళిపండి రోజులో అని చెప్పి పూర్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇచ్చినా కేంద్ర కేబినెట్ అనుమతించలేదని ఆగిపోయింది ఫైనాన్స్ కమిటీ. ఇది ఆమోదించి పట్టుకెళ్ళమంటే లాస్ట్ మీట్లో చరిత్ర ద్రోహిగా ఉండకూడదు, దీన్ని 2 స్టేజీలకు పెట్టి 1 స్టేజ్కి నమ్మకం రాసి ఇచ్చేసానంటే తప్పు అవుతుందని చెప్పి పెట్టలేదు. ఇవాళ కొత్తగా చర్చకు దారితీసి ఆదానీ గారి బ్రాంచ్లు ఇక్కడ ప్రవేశపెట్టారంట. వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది, ఎస్ దేనికన్నా నేను దీన్ని మాట్లాడుతున్నారు, పోలవరం స్టేజ్ 2 పునరావాసం పాపం మనం ఎక్కడ అడుగుతాం వాళ్ళని, మోడీ గారిని అడిగి ఆంధ్రప్రదేశ్ పెళ్లి ప్రజల పొళ్ళోడ కొట్టి వీళ్ళ మీద పొన్ని బాధ చేసేసి అనంతపురం నుంచి ఈ శ్రీకాకుళం వరకు దాంతో మనం పునరావాసం 2 కట్టిద్దాం, వీళ్ళని ఏదో విధంగా గొర్రెలా చేసి నేను ఒప్పిస్తానని ఆదానీ గారి పార్టీ వాళ్ళ దగ్గర ఎవరు బ్యాచ్ తీసుకున్నారు ఇక్కడ దగ్గర మాట్లాడుతున్నారు కొంతమంది. దయచేసి గుర్తుంచుకోండి, ఇది భావితరాలకి చాలా ఇబ్బందికరం. ఇవాళ దీన్ని 2 భాగాలకు చేసి అసలు నాకు అర్థం కాదు, ఒక డిపిఆర్ ఉంది పులిచింద్ర పార్టీకి, ఒకటే డిపిఆర్ ఉంటుంది అది ఆమె 55,000 కోట్లు అన్నారు, 57,000 కోట్లు అంటే 55,400 కోట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ మీద 20,000 కోట్ల రూపాయలు పైపడి ఖర్చు అయింది, దీంట్లో 5,400 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2014 ముందే రాష్ట్రం బైఫర్కేషన్ ముందే 2005 నుంచి 2014 వరకు జరిగింది, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇది అందులో 10% 5% వాటా కదా మేము మినహాయించాం, అది మళ్ళీ రీఎంబర్స్ చేయాలంట కేంద్ర ప్రభుత్వం. ఓకే, మేము అనుకుని చెప్తా ఉన్నారండి. ఈ నేపథ్యంలో ఎంత క్లారిటీ ఉంది అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని అలా డిపిఆర్ ఆమోదం పొందితే మళ్ళీ కొత్త డిపిఆర్ ఏంటండి, ఇది ఇదే కుట్ర కోణానికి కేంద్రంలో ఎత్తేసారు. ఇక్కడ ఆదానీ గారి బ్యాచ్ అంటే మేము ప్రజలను కన్విన్స్ చేసుకుంటాం, మతాన్నో కులాన్నో ఇంకోటో రెచ్చగొట్టి మేము డైవర్ట్ చేసుకుంటామని అంటున్నారు. ఔపరీ స్టూడెంట్ నేను చెప్తున్నాను, తెలుగు జాతి పట్ల ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి దుర్మార్గమైన కుట్ర జరిగితే వ్యతిరేకించాలి మనం. ఎవడైనా కానివ్వండి, అతను సొంత బ్రదరైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ద్రోహం చేస్తూ ఉంటే భావితరాలకు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నేపథ్యంలో 135 అడుగులు పరిమితం చేస్తే అది ఒక మరో బ్యారేజ్ అవుతుంది, ఇటు నుంచి ఇటు 2 ఎత్తిపోసుకోవాలి. ఓకే, లిఫ్ట్ పెట్టాలి. 960 మెగావాట్లు పవర్ ఏదైతే ఉందో 960 మెగావాట్ల పవరు అది పిఎల్ఎఫ్ నామినల్గా సింగిల్ డిజిట్లో పడిపోతుంది. అంటే ఆ పవర్తో పావుల కరెంట్ ఖర్చు అవుతుందండి, పావులకు కరెంట్ ఖర్చు అయిపోతుంది, కందిని ఖర్చు లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఖర్చు ఉంటుంది ఒకసారి ప్రాజెక్ట్ కనుక కట్టేసి అయిపోయింది అనుకోండి, అలాంటి ప్రాజెక్టు బదులు మనం ఎక్స్ట్రా కరెంటు దీంట్లో పెట్టి దీంట్లో నీళ్ళు తోయాలి. ఓకే, మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది, జనం అర్థం చాలామంది విద్యుల్లో అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, రాజకీయ నాయకులు మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. 12,000 కోట్లు ఇచ్చేస్తాం, ఇంకో 1,000 కోట్లు ఇచ్చేస్తాం, సంతకం పెట్టమంటున్నారు అడ్వాన్స్గా కూడా, ఇంతకుముందే ఇస్తున్నారు. ఆ రోజు ఏం చేశారు, ఇది వద్దండి ఏదో విధంగా అంటే 10,450 కోట్లు 2023 సంవత్సరం 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆంధ్రప్రదేశ్ గ్రాంట్ ఇచ్చింది, తెలుసా మీకు? గ్రాంట్ ఇచ్చింది, మొన్నట్లాగా అప్పు వరల్డ్ బ్యాంక్ అప్పు అంటలేదండి, ఒక రోజులో ఆమోదించి రోజులో రిలీజ్ చేశారు గ్రాంటు. ఏది అసలు 1 రూపాయి కూడా మేము లోటు భర్తీకి ఇవ్వమని చెప్పి నేను అరుణ్ జైట్లీ గారిని గవర్నర్లు అందరినీ మేము అనేక మంది ఎంపీలు తీసుకెళ్ళి, మన రాష్ట్ర ఎంపీలు కాదు ఇతర రాష్ట్ర ఎంపీలు కూడా తీసుకుని వామపక్ష నేతలు అందరూ వెళ్ళి మీ ఉన్నాయి అన్ని చిత్రాలు లేదా బయట ఉన్నాయి మాట్లాడినప్పుడు లాస్ట్ లెగ్ ఆఫ్ రిలీజ్ చేస్తాం, లేదు సార్ ఇక్కడే కూర్చుంటానంటే అప్పుడు లివర్ ఆపరేషన్ ఏదో వచ్చింది ఆయన, అందరూ ఉన్నారు, నో సార్ అన్న లేవండి అంటే కాదండి సార్ మీ ఇస్తాను వెళ్ళండి అన్న చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాను. అంటే మా ప్రయత్నం 1% ఉండొచ్చు, మిగతా 4% ఉండొచ్చు. ఆ రోజు ఆఖరి కోట ఇచ్చి 3,972 కోట్లు ఇచ్చి ఇంకోటి 70 అంత రావాలి ఇంక ఇచ్చేది లేదని పార్లమెంట్లో 10 సార్లు చెప్పి ఇప్పుడు ఏం చేశారు, దీంట్లో కాంప్రమైజ్ అవటానికి దేనికో ఈయన ఒప్పుకోనంటే 10,460 కోట్లు ఆ లోటు భర్తీ లేదు ఉండదు మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో రోజులు ఇచ్చేశారు ఉచితంగా. ఇవాళ అందుకని చాలా కేర్ఫుల్గా దయచేసి ఎలాంటి సంతకాలు పెట్టకుండా ఎలాంటి అమౌంట్ లేకుండా పూర్తి ప్రాజెక్ట్ ఇవాళ 55,000 కాదు 2017 లెక్కల ప్రకారం 55,000 కోట్లు దాంట్లో 20,000 కోట్లకు వచ్చిన, ఇవాళ కొత్త లెక్కల ప్రకారం దాదాపు 75,000 కోట్లు అవుతుంది వచ్చిన. ఓకే, అందులో పునరావాసం అదే దానికి రీసెటిల్మెంట్ R&R ప్యాకేజ్కి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ప్యాకేజ్కి ఎక్కువ అవుతుంది బికాజ్ 13 దాని బదులు అక్కడ మండలాల్లో భూమి మనం మాట్లాడుకోవాలి, మనం కేంద్రంతో మాట్లాడుకుని మిగతా వాళ్ళతో మాట్లాడుకుని అది మా ఈస్ట్ గోడాకి సంబంధించిన భూమే సరే మిగతా తెలంగాణను మేము అడిగలేదు వెళ్ళిపోయిన లింగగిరి అన్ని ఒక భూమి ఏమైందండి ఒక జిల్లాది పక్క జిల్లాలోకి వెళ్ళి తెలుగు వాళ్ళే కొంత కానీ ఇది అవసరం మనకి. దయచేసి మన మీటింగ్లో కూడా అవసరం తీసుకుని
దీన్ని కాస్త తగ్గించుకుని ఆఖరి వరకు పునరావాస బాధితులకి న్యాయం చేసి అక్కడ ఆదివాసీలకి గిరిజన వాసులకి న్యాయం చేసిన తర్వాత డెఫినెట్గా ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 5 లక్షలు ఇస్తాను సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన 10 లక్షలు పూల్లో పెట్టిస్తా అన్నారు. ఆ పూలు దొరకలేదండి, ఇంతవరకు పూలు తెప్పించి ఇచ్చిన బాగుండేది. ఆలోచించుకోవాలండి, హామీ ఇచ్చేయటం కాదు, దాని వాస్తవ ప్రాతిపదిక మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఇవాళ తెలుగు జాతి పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడరనే నేను అనుకుంటా ఉన్నాను. ఏది అడ్డంగా సంతకాలు పెట్టేసి డబ్బులు వచ్చినాయి కదా అడ్వాన్స్ అని శాశ్వతంగా ప్రజల యొక్క, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇది, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. బిల్లు ఆమోదం పొంది నేషనల్ బ్యాంక్ ఖచ్చితంగా టేకప్ చేశారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు 2016 నుంచి పోలవరం వారంగా చేసుకున్నారు, నో సెకండ్ థాట్ ఉందంట. చాలా కష్టపడ్డారు. తర్వాత రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఈ ఇష్యూల్లో కల్పించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రంలో మళ్ళీ సహాయం అక్కడ సంతకం పెట్టడం, అక్కడ ఏదైనా సరే కొంత కార్యక్రమం కానీ మిగతా ప్రొడక్షన్లు వచ్చామండి అందరూ. ఓకే, మేము ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి వచ్చాం. దయచేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న ఇంజనీర్స్ అని అప్పుడు అధికారులైనా గౌరవంతో ఆ రోజు నుంచి ఉన్నామని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇవాళ కొంతవరకు. కానీ మిగతా అది ఏదైతే ఉందో కాలువల విషయంలో కూడా చేసుకోవచ్చు. ఇలా కనుక పరిస్థితి వస్తే భావితరాలకి భయంకర నష్టం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ డూ రెస్పెక్ట్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా మిగతా వ్యక్తుల గురించి నేను మాట్లాడండి. మోడీ గారి పాదపద్మాలే పెట్టాలనుకుని ఆంధ్రప్రదేశ్ హక్కుల కంటే పెట్టనుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. అందువలన విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ బికాజ్ ఈజ్ హెడింగ్ ద వాళ్ళ మినిస్ట్రీ కాబట్టి అలాంటి చర్యల్ని దయచేసి వ్యతిరేకించండి. ఎన్టీ రామారావు గారు ఒక పౌరుషాగ్ని గుర్తు తెచ్చుకోండి. పోలవరాన్ని కళ సాకారం చేసుకుందామంటే వాళ్ళ కేంద్రంలో మనం మిమ్మల్ని గల్లా పట్టుకోమంటలేదు. డెఫినెట్గా అందరి ముందు పెట్టి ఇది రావాల్సిన అవసరం ఉంది. మేము సంతకం పెట్టాం, మీకు ఇవ్వాల్సిన 12,900 కోట్లు ఇవ్వండి. అలాగే రిహాబిలేషన్ మిగతాది ఏదైతే ఉందో మిగతా ల్యాండ్ మాకు సంబంధించిన ల్యాండ్ మాకు ఇవ్వండి. ప్లస్ దాంతోపాటు మిగతా నిధిస్తే వితిన్ 3-4 ఇయర్స్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని మనం వేరే సందర్భంలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరి వల్ల డయాఫ్రమ్ వాళ్ళు పోయిందనేది ఇంతకుముందు కూడా మాట్లాడున్నాను. ఎవరి కారణం అనేది నాకు ఖచ్చితమైన అవగాహన ఉంది, 99% అవగాహన ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ అది కాదు కాబట్టి అది కూడా తొందరగా, అదేం 2-3 సంవత్సరాలు పట్టదండి. వారు ఫుటింగ్ బేస్ మీద మళ్ళీ వేరే కంపెనీ పిలిస్తే దీనికి అనుసంధంగా గవర్నీ నిమ్మల రామనాయుడు గారు కూడా చెప్తున్నాను, మా ఎమ్మెల్యే ఆయన పాలకొల్లు ఎమ్మెల్యే, ఆయన డాక్టరేట్ చేశారు వ్యవసాయంలో కూడా. దయచేసి మిగతా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఢిల్లీలో ఉత్తర భారతీయ జనతా పార్టీ వేసే మోసపూరిత ప్రకటనలు దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ టు మోసపోవద్దండి. ఇంతకుముందు చేసింది వాళ్ళు చేసే కొంతమంది లోపాలు ఉంటాయి, మీరు మాత్రం దయచేసి ఒప్పుకుని చరిత్రలో రేపొద్దున మీ మీద కూడా తోసేస్తారు. ఇది ఒప్పుకుని వచ్చారు, మాకేం తెలుసు రామనాయుడు గారు ఒప్పుకుని వచ్చారు ఢిల్లీకి వెళ్ళి అని తోసేసినా మీ మీద తోసేస్తారు చరిత్రలో. ఈయన ఒక పక్కన ఎర్రనారాయణ స్వామి గారు పెద్ద ఆయన ఒక ప్రాణం జీవితాంతం దాని గురించి కూర్చున్నప్పుడు మీరు దయచేసి తీసుకొచ్చి కట్టండి. ఆ ఏదైతే మనకు రేపలేషన్ ఆ ల్యాండ్ని తీసుకొస్తానని ప్రయత్నించండి. అలాగే 150 అడుగులు ఇతర నీళ్లు ఒకే రోజు నిలబెడతారు, దపదపాలుగా నిలబెడతారు. పెడితేనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు తప్ప కొత్త కుట్ర మోడీ గారిని పిలిచేసే కుట్రకు మీరు భాగస్వామి కావద్దండి. మామూలుగా డ్యామ్ కట్టేసి డ్యామ్ ఏముందండి మొత్తం, ఇవాళ డ్యామ్ ఎంత ఉందో 5,000 కోట్లు పెట్టుకుంటే అది రాతి మొత్తం అయిపోయింది, స్పిల్వే అయిపోయింది. ఏది అప్రోచ్ ఛానల్లో అన్నీ అయిపోయినాయి. అలాగే స్టేజ్ 1 2లో ఫిల్లింగ్ కూడా అయింది. ఇవాళ రాతి ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్, ఈ రాతి మట్టి కట్టడం కూడా మేజర్ మిగిలింది. దాన్ని కట్టేసి ఇదిగోండి, ఈ రాతి మట్టి కట్టడం ఇది కండి, ఇదే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అండి. ఇది ఏమో ఇప్పుడు స్పిల్ వేయండి, ఇది ఇంకా దూరం ఉన్న తర్వాత ఇక్కడికి ఇలా అడ్డు ఉంది తీసేస్తారు దీన్ని. ఇక్కడ కఫా డ్యామ్ ఉంది, ఇదిగో కఫా డ్యామ్ ఉంది చూశారు కదా, అది తర్వాత కంపెనీ. అందువలన ఈ కొంచెం కట్టేసి ఇక్కడ బ్రహ్మాండంగా మోడీ గారిని తీసుకొచ్చి అభినవ భగీరథుడు మోడీ గారి కాళ్ళకి నమస్కారం అని చెప్పి ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దండి. ఇది కట్టినంత మాత్రాన ప్రాజెక్టు పూర్తయినట్టు కాదు, 150 అడుగులు ఇతను నిలబెట్టే ముందు పునరావాసం ప్రతి అక్కడ బాధితుడు న్యాయం చేసి 150 అడుగులు ఎత్తును నిలబెట్టి ఈ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులో 960 మెగావాట్లు పిఎల్ఎఫ్ మంచి పిఎల్ఎఫ్తో నడిపినప్పుడు మాత్రమే. అలాగే మాకు నీళ్లు మిగతా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇక్కడ వాటర్ ఇది కట్టపోతేనండి, 150 అడుగులు ఎత్తు కట్టపోతే అక్కడ కాంటూర్ లెవెల్ ఎత్తిపోయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఎత్తిపోయాలి. ఎన్ని ఎత్తిపోతలు పెడతామని మనం ఇవాళ కాళేశ్వరంకి తెలంగాణ ప్రభుత్వం అది కూడా మనం తెలుగు జాతికి సంబంధించింది నరకయాత్ర పడాల్సి వచ్చింది, ఎన్ని 1,000 మెగావాట్లు కావాలి. అంటే మనం తీసుకొచ్చే సహజమైన బాధలో వరదలు అన్నీ అనుభవిస్తున్నాం, మేము పాలకొల్లో ఉంటాం, వరదలో ఎన్నిసార్లు మేము పడలు కూడా వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందండి. అందువల్ల దయచేసి దీన్ని గుర్తుపెట్టుకుని రాజకీయాలు కొంచెం సేపు పక్కన పెట్టండి. 2019 తర్వాత గట్టి ఉద్యమం చేసాం మేము ఉధృతంగా, ఎందుకు పదే పది చెప్పాల్సి వస్తుంది దూరం. మేజర్ మీడియాలు చూపించినంత మాత్రాన
అబ్సల్యూట్లీ యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దట్. దాని మీద అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసినా చూపించలేదు. ఎందుకంటే మనం నాలుగు నెలల క్రితం ఢిల్లీలో, నాలుగైదు నెలల క్రితం ఢిల్లీలో మేము ధర్నా చేస్తాం, మేము కానీ విశాఖకు మా కార్మికులు వందలాది మంది జంతర్మంతులు, ఇంత అక్షరముక్క ఏ పత్రికలు ఉన్నా ప్రజాశక్తి విషయంత ఒక్క అక్షరముక్క కానీ ఒక్కళ్ళ ఒక ఈ దేశంలో అంటే వీడియో టీవీ ఛానల్స్ ఒక్క అరసెకండ్ కానీ చూపించలేదు. నేషనల్ క్యాపిటల్లో ఇంటర్నేషనల్ నేషనల్ సెమినార్ పెట్టాం నేను, లక్ష్మీనారాయణ గారు పెట్టాం. ఓకే, ఒక్క అక్షరముక్క రాలేదు. అందువల్ల దయచేసి గమనించండి, పోరాటం చేస్తాను, ఎప్పుడు కాడిపడలేదు. పోరాటం అంటే నాయకులు బూతులు పెడతామో లేకపోతే ఇంకొకళ్ళం ఇది కాదని చెప్పి మనం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఒక ఇండియాకి ఒక అభరణ లాంటిదని గమనించమని చెప్పి కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలు.